आनंद सतगुरु साईनाथ महाराज की जय। सतगुरु भरताज महाराज की जय। सतगुरु वेंकैया स्वामी की जय। गुरुदेव दत्त पूजय। साई बंधु लारा, प्रेम स्वरूप लारा, आत्मस्वरूप लारा, ఎంతో శుభదినం. విశ్వ చైతన్య పొందిన సాయి మాస్టర్ గారు ఈరోజు మనం చేసుకుంటున్న వింటున్న ప్రతి పని, ప్రతి మాట, ప్రతి కదలిక వారి యొక్క పరివేక్షణలో సాగుతూ ఉంటుంది. స్థిరమైనవి మనం చెప్పుకునే లెక్కల్లో ఎక్కాలలో ఒకే సంఖ్య 9, 1, 9, 9, 2, 18 అంటే మనం చెప్పుకుంటూ పోతుంటే 9 స్టాండర్డ్ గా ఉంటుంది. ఇవాళ 9వ తారీఖు మాస్టర్ గారు విశ్వానుభూతి పొందిన ఆ విశ్వ స్థితి ఆ 9వ యొక్క ఆఖరి నుంచి చివరి దాకా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా 9 మనకు సెల్లులలో 9 ఉంటూ ఉంటుంది. 9 తర్వాత అంత 0. అలాగా స్టాండర్డ్గా స్థిరంగా ఎలా ఉంటుందో మాస్టర్ గారి యొక్క స్థితి, పెద్దలు, మహాత్ములు, మహనీయులు, అవతార పురుషులు, అవతారాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రాముడు ఉంటే రాముడే, శ్రీకృష్ణుడు అంటే కృష్ణుడే, మహనీయులు అంటే మహనీయులే, ఎలా స్థిరంగా మనము తరతరాలుగా ఎన్నో 100 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. అలాంటి ఉత్తమ స్థితి పొందిన రోజు, పొందిన వ్యక్తి శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజుకి పెద్దలు. ఇప్పుడు మనకు బాబా సమాధి చెంది 100 సంవత్సరాలు అవుతున్నది. అలాగే కూడా కొందరు మహనీయులు, పీఠాధిపతులు కూడా, శంకరాచార్యులు కూడా సమాధి చెంది ఇప్పటికీ 1200 సంవత్సరాలు. రామానుజాచార్యులు కూడా సమాధి చెంది 1000 సంవత్సరాలు. అదే కోవలో మనం చెప్పుకుంటూ వస్తే వీరబ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి వీరందరూ కూడా ఒక శతాబ్దాల వారే, బాబా అంటే వీరి యొక్క శతాబ్దిలో కూడా బాబా శతాబ్ది కూడా వచ్చేసింది. ఆ శతాబ్దిలో వెంకయ్య స్వామి సమాధి చెందిన ఈ సాయి మాస్టర్ సమ్మేళనము జరగడం కూడా ఇది ఒక శతాబ్దిలోకే చేరుతుంది. ఇది ఆగదు కదా. ఒకవేళ ఇప్పటికీ 19, 20 సమ్మేళనాలు అయిపోయినాయి, ఇంకా పోను శతాబ్ది జరుగుతుంది. మహనీయుల కార్యక్రమాలు ఆరంభించిన వారు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, మళ్ళీ చెప్పలేదు. కానీ వీరి యొక్క కార్యక్రమాలు ఇలాంటి శతాబ్ది
సాయుమస్త సమ్మేళనాలు శత శతాబ్దాలుగా జరిగే యోగం ఉంది కాబట్టి వారు విశ్వ చైతన్య అనుభూతి పొందినారు. మాస్టర్ గారు జన్మించి ఇప్పటికీ 80 సంవత్సరములు, అంటే వారు కూడా శతాబ్దిలో వారి యొక్క జన్మదినం తొందరగా చేరువు అవుతుంది. మాస్టర్ గారు నాకు ప్రసాదించిన ఒక వరం, అది ఏమిటి? ఇప్పుడు సాయి బంధు ప్రసాద్ గారు సాయి సమ్మేళనం నడిపిస్తున్న శ్రీ జయచంద్రారెడ్డి శ్రీ జయమ్మ గారు నాకు ఇచ్చిన టాపిక్ మాస్టర్ గారి అనుభవం, అది అందరికీ కావాల్సింది. అందరికీ మాస్టర్ గారు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తూ ఉంటారు. మాస్టర్ గారు ఒకసారి తామసరెడ్డి గారు కడప జిల్లా తరఫున సాయి సన్నిధి సద్గ్రంథం ఆవిష్కరణ చేయించేందుకు మాస్టర్ గారు కడప జిల్లా తరఫున ఆ సన్నిధి గ్రంథం ప్రింట్ చేయించి మైలవరం డ్యాంలో అక్కడ సద్గ్రంథ ఆవిష్కరణ కోసం మాస్టర్ గారిని ఒంగోలు నుంచి మైలవరం డ్యాంకు పిలిపించుకునే సమయంలో మాస్టర్ గారు కడప దాటి అది వెళ్ళాలి కాబట్టి కడపలో మాస్టర్ గారు ఒక రోజు రెండు రోజులు నివాసం చేశారు. అప్పుడు నేను కూడా అక్కడ మాస్టర్ గారితో అంతకుముందు పరిచయం అయి ఉన్నాను. తామసరెడ్డి గారు నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి ఆ సమయంలో నేను అక్కడ ఆ సమయంలో పాల్పంచుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో మాస్టర్ గారు కడపలో కళాశాలలో స్త్రీల కళాశాలలో ఉపన్యాసం చేసేసి తిరిగి పోతూ కడపలో ఉండే కోపెట్ కాలనీకి మాస్టర్ గారిని సాయి భక్తులు అక్కడ పిలుచుకొని వెళ్ళారు. అప్పుడు నేను కూడా పక్కన కూడా పోయాను. మాస్టర్ గారు బాబా సన్ని బాబా సాయి దర్శనం చేసుకొని వెళుతున్నప్పుడు పక్కన నేను ఉన్నాను. రాము నీవు కడపలో సత్సంగం చేయించు కదా అన్నాడు. వెళ్ళే మాస్టర్ గారు వెళ్ళేటప్పుడు నేను మాస్టర్ గారు చెప్పారు కదా చెప్పి ఒక స్థితికి ఎవరైనా నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వినే ఉన్నవాళ్ళు సరేనంటారు. నాకోటి అజ్ఞానం ఏమన్నాడంటే నేనే అలాంటివాడు. మాస్టర్ గారు చెప్తే మాస్టర్ గారు నేను చెప్పడము నేను వినడము అది చెయ్యడము సత్యం. ఏమి అంటే నాకు నత్తి, నేను చెప్పను ఆరంభిస్తే ఒక్కొక్క వచనం చాంతాడంత సమయం పడుతుంది అంటే వారు అలా నవ్వుకుంటూ చేస్తాము లేరా అని చెప్పారు. అంతే సరి సాయి సన్నిధి సద్గ్రంథం ఆవిష్కరణ అయిపోయింది. ఇంకా ఎవరి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. 89లో మాస్టర్ గారు సమాధి అయ్యారు. ఎందుకంటే కొన్ని అనుభవాలు చెప్పుకుంటే తెలియకుండా అది ఆనంద బాష్పాలు అనుకోండి, ఇంకోటి దుఃఖితం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అది ఆగదు. ఆగినా ఆగేది ఇది ఒకటే, మిగతావన్నీ ఆపుకోవచ్చు అని అయిపోయింది. మాస్టర్ గారు సమాధి అయిపోయారు. 89 అయిపోయింది, 90 అయిపోయింది, మా బాగా వినండి. 89 సంవత్సరం అయిపోయింది, 90 సంవత్సరం అయిపోయింది, 91 అయిపోయింది, 92 సంవత్సరం అయి ఆ మధ్య కాలంలో ఇప్పుడు కడపలో ఉంటున్న కడపలో సత్సంగాలు చేస్తున్న
ప్రేమిలాంటి దంపతులు తను ఒక సాయి ఆలయంలో కలుసుకోవడం, అక్కడి నుంచి మీరు సత్సంగాలు చెప్పడం అయినా అప్పట్లో మాసగారి పుస్తకాలు ఒక సాయి తొలి చరిత్ర చదివేనే కానీ మిగతా ఏ పెద్ద గ్రంథాలు చదవలేదు. ఆ గ్రంథాలు పెద్దగా చదవకపోయినా మీరు వచ్చిన అడిగిన విషయానికి సత్ సంకల్పానికి సత్ పోలికకు మాస్టర్ గారికి చిత్రపటానికి దండం పెట్టుకొని ఆరంభించాలి. ఆ రోజు ఉత్త సాయి భజనలే ఇప్పుడు మనం చేస్తున్న మానస భజనే గురు చరణం ఇలాంటి భజనే చేస్తాను ఆరంభించిన సత్సంగం ఈరోజు అక్కడ ఒక పెద్ద ఆలయమై మహాభక్తుల యొక్క కూటమి అయి మాస్టర్ గారికి సంబంధించిన తెలిసి తెలియకున్న వాళ్ళందరూ వచ్చి ఆ సత్సంగంలో పాలుపంచుకొని ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను మాస్టర్ గారికి పరిచయమే కానీ వారి దగ్గర విద్య నేర్చుకుని వ్యక్తిని కాదు. కానీ కాలాతీతంలో ఆ సమయంలో ఆ కాలంలో ఫోనులు ఇవాళ నేను ఎవరితో పెద్దగా కలిసేవాడిని కాదు, కలిసి వాళ్ళని ఎక్కువగా దగ్గర చేర్చుకునే వ్యక్తి కాదు. చిన్న ఉద్యోగం, చిన్న వ్యక్తిని, చిన్న చదువు కలిగిన వాళ్ళే. కానీ సత్సంగం యొక్క అనుగ్రహ రూపంతో మాస్టర్ గారు వచ్చిన ఆశీర్వాద బలంతో మాస్టర్ గారికి దగ్గరైన చదివిన నిన్న మనకు చెప్పేసిపోయారు రామచంద్రరావు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆయన అక్కడికి రావడం. ఆ తర్వాత నేను కాలక్రమేణా వేరే కొంత దూరం కావడం, ఆ తర్వాత నాకు ఉద్యోగ రీత్యా వేరే ఊరికి పోవడం, ఆ తర్వాత థామస్ రెడ్డి అక్కడికి. అంటే చూడండి, మాస్టర్ గారు సత్సంగం ఆరంభించిన ఏ ఊళ్ళో ఆరంభించిన ఆ ఊళ్ళో అంటే నాకు తెలిసిన ఇప్పుడు అక్కడ థామస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమిలా కృష్ణమూర్తి గారు మార్గంలో సత్సంగాలు జరుగుతూ ఈరోజు ప్రతి పండగ ప్రతి ఉత్సవము ఎంతో గొప్పగా నేను ఉన్నా లేకున్నా అసలు నాకే ఇప్పటి దాని మీద చూస్తుంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది. వారి మీద ఎంతో గొప్ప గౌరవ అభిప్రాయం కలుగుతుంది. ఇది సామాన్యం కాదమ్మా, ఎవరో ఆరంభించిన దాన్ని వారి అనుగ్రహంతో ఆరంభించినది. ఈరోజు ఇంత నిరాటంగా ఇన్ని చోటలు మాస్టర్ గారు ఆరాధి ఆ రోజు చెప్పిన సత్సంగాలు చేస్తావు లేరా అని చెప్పిన బలం ఆ రోజు. ఇప్పుడు నేను ఊరు ఊరున సమ్మేళనలో కొన్ని చోటలో ఊరు ఊరికి వెళ్ళి సత్సంగాలు చేయగలుగుతున్నానంటే ఇవన్నీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి అనుగ్రహం బలంతోనే. సాయిబాబా ఇంకా సమయం అయిపోయింది. వారు ఇయ్యక నిన్న కాలాతీతానికి వాళ్ళ సమయం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవాళ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కాలానికి తగ్గట్టుగా మనము ఇవన్నీ అడిగి మనం పొందాలం కాబట్టి చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. గురు పాదంలోని పట్టుకుంటే ఎవరు ఎలాంటి ఫలితాలు పొందుతారు విధంగా చెప్పాలంటే మన శాస్త్ర గ్రంథాలలో పాదాలను పాదాలు అంటే షోడోపచార పూజ చేసేటప్పుడు శ్రీ పాద పూజయామి అని అక్కడి నుంచి ఆరంభించి శిరసు వరకు పూర్తి చేస్తాం. అంటే పాదాలకు గురు పాదాలకు అంత ప్రాముఖ్యత. అదే విధంగా చెప్పాలంటే శ్రీ భాగవతో ఉత్తముడు సమయం అయిపోతుంది కదా, భాగవతో ఆ ఉత్తముడు పోతనామహత్యం కారు కూడా నీ పాద కమల సేవయే
అక్కడి నుంచి పాదాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే గురు చరిత్ర మొత్తం చదివితే, సాయి చరిత్ర మొత్తం చదివితే ఇప్పటికీ అక్కడ మనకేముంది, సదా నింబ వృక్షస్య మూలా నివాస సుధాశ్రామేణం తిక్తం అమ్య ప్రియంతం తరుణ్ కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంటే ఇప్పుడు ఎక్కడండి ఏ గురు మహంత పాదుకుల దగ్గర నుంచి ఈరోజు అంటే ఇది నేను పాదుకులకు మాత్రమే నేను దీని ప్రాముఖ్యత ఇచ్చాను. గురు పాదుకులను పట్టుకుంటే వారి గతి ఎలా మారుతుంది, వాడికి దిశ లేని వాడికి దిశ చిక్కుతుంది, దశ లేని వాడికి దశ మారుతుంది. అందుకే దిశ దశ గురువే, దిశ దశ గురువే. ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కే. అందుకే మనం దాని ఏం చేయొద్దు, ఏదైనా పోయిందా తూర్పుకి దండం పెట్టు పోయిందా గోవిందా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇంతగా ఇంతమంది వస్తున్నారంటే ఎవరికైనా ఏ స్థాయిలో అయినా వాళ్ళకి దిశ దశ బాగుందా అంటే అబ్బా మాకేంటి ఎందుకోవాలో మాకు తెలియదండి. అయ్యా మీ దశ బాగుందా ఏం బాగుందండి, సరే ఏం బాగుందో ఏం బాగలేదో వారిని పట్టుకుంటాం. వారి పాదాలను పట్టుకుంటే దిశ దశ మారుతుంది. గురు పాదాల్లో మనము పయనిస్తాం. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సాయి శ్రీ శ్రీ జయమ్మ జయచంద్రరెడ్డి గారికి, ఈ సమ్మేళనం వచ్చిన ప్రతి భక్తులకు, మాస్టర్ గారి పాదాలకు నమస్కారం చేస్తూ